ఈరోజు మిత్తి తోటలో కొన్ని బెండకాయలు అలాగే వంకాయలు దోసకాయలు ఉన్నాయండి అవి హార్వెస్ట్ చేసుకుందాము నమస్తే నా పేరు భవాని ఈతర మిల్లాలు గార్డెనింగ్ ఛానల్ కి స్వాగతం ముందు బెండకాయలతో స్టార్ట్ చేద్దామండి బెండకాయలు ఎప్పటి అప్పుడు కోస్తున్నాను ఈసారి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇవి ఎప్పటి అప్పుడు కట్ చేయకపోతే ముదిరిపోతున్నాయండి అందుకని కట్ చేయాల్సి వస్తుంది అలాగే కొన్ని వంకాయలు ఉన్నాయి ఇది గ్రాఫ్టెడ్ వంగండి ఇక్కడ ఒకటి ఉంది ఆకులన్నీ చూసారా ఎలా అయిపోయాయో ఇప్పుడే మళ్ళీ కవర్ అవుతున్నాయి అన్నమాట దీనికంత బొంతుపురుగు వచ్చిందండి బాగా ఈ బొంతుపురుగు నేను ఫస్ట్ అయితే కౌ యూరిన్ అలాగే పసుపు వేసి స్ప్రే చేశాను తర్వాత అగ్నిఆస్త్ర ఉందని చెప్పాను కదండి అగ్నిఆస్త్ర అనేది స్ప్రే చేశాను ఇప్పుడు ఆకులన్నీ ఇలా నీట్ గా అయ్యాయి ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా అసలు ఆకులన్నీ చాలా డ్యామేజ్ అయ్యాయి ఇక్కడ చూడండి వంకాయలు కాస్తే బాగా కాస్తాయండి చక్కగా గ్రీన్ వంకాయ అలాగే గ్రీన్ పర్పుల్ కలర్ లో ఉన్నాయి ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ ఒకసారి ఎరువులు ఇచ్చి ఇంగు ద్రావణం స్ప్రే చేస్తాను ఇక్కడ ఒకటి ఉంది చూడండి కనిపించట్లేదు ఇది వాలంటీర్ గా వచ్చిన దోస తీగ మనము మెన్యూర్ అది ఇస్తాం కదండి అది ఇచ్చినప్పుడు దాంట్లోంచి వచ్చిన దోస తీగ చూడండి ఎన్ని పడ్డాయో కనిపిస్తున్నాయా మీకు ఇవన్నీ 1/2 కేజీ దాకా ఉండొచ్చు అన్నీ గట్టిగానే ఉన్నాయండి వచ్చిందా ఇవి కచ్చగా ఉన్నప్పుడు కోస్తే చేదవుతున్నాయండి అందుకే తీగ మీదే కలర్ మారినదాకా ఉంచానన్నమాట అన్ని మరి ఒకటి రెండు డైలీ కోసుకుంటే ఏమొస్తుందని చెప్పి అన్ని అయినదాకా ఉంచాను ఇంకా కూడా అటువైపు మొక్కలు ఉన్నాయండి దోస మొక్కలు ఇవి నాటు దోస అందుకే చిన్నగా వచ్చాయి ఇక్కడ ఒకటి ఉంది అలాగే ఇక్కడ ఇంకా గ్రీన్ కలర్ లో ఉన్నాయండి ఇవి నెక్స్ట్ టైం కి వస్తాయి మనకి వచ్చాయి కొన్ని బెండకాయలు వంకాయలు అలాగే ఇవి వచ్చాయి దొండ ఇంకా గోర్చిక్కుడు కూడా ఉన్నాయండి అవి కూడా కోసుకుందాం గోర్చిక్కులు మళ్ళీ రెడీ అయిపోయాయండి ఇక్కడ ఆ రోజు కొంచెం ముడత ఉంది అని చెప్పేసి కట్ చేశాను కదా సో సైడ్ బ్రాంచెస్ వచ్చి పెరుగుతుంది బాగానే ఇంకా దీనికి కూడా ఉన్నాయి ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది అట్లాగే ఇవ్వండి ఇంకా ఇది Thank you.
ఇది కత్తెరతో కట్ చేస్తుంటే చాలా లేట్ అవుతుందండి అందుకని చేత్తో పక్కన ఫ్లవర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా అది రాలకుండా ఎలా కట్ చేయాలో నేను ఈ మధ్య మధ్యలో కోస్తున్నప్పుడు తెలుసుకున్నాను ఇంక ఇప్పుడు ఈజీగా కోయడం వస్తుంది ఇంకా మిగతా అన్ని కూడా లేతగా ఉన్నాయి ముదిరినవి మాత్రమే కోసుకుందాం మనము రేపు ఇవి ఫ్రిజ్ లో పెట్టుకొని మనం రేపైనా తీసుకోవచ్చు మిగతావి ఈ చెట్టుకున్నాయి చూడండి వర్షాలకు అనుకుంటండి పెద్దగా వచ్చాయి ఎండ ఎండలు ఉన్నప్పటి నుంచి కాస్తుంది ఇది అప్పుడు కొంచెం చిన్నగా ఉండేవి సైజ్ ఇంత రాకపోయేవి ఇప్పుడు చూడండి ఎంత సైజ్ వచ్చాయో గోర్చిక్కుడికి ఇంకా బీన్ వెరైటీకి చిక్కుడికి అన్నిటికీ కూడా పేనుబంక బాగా వస్తుందండి ఇప్పుడు యాష్ ఉంటే వుడ్ యాష్ ఉంటే అది చల్లుకోవాలి ఇదంతా అదే అన్నమాట వైట్ కలర్లో చూస్తున్నారు కదా దీనికి ఆల్రెడీ ఒకసారి వచ్చిందండి పోయింది చూడండి ఇక్కడ ఫ్లవరింగ్కి చూడండి లీవ్స్కి ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూస్తున్నారా ఇవన్నీ బొంతు పురుగులు అన్నమాట కట్ చేసుకోవాలి ఎన్ని ఎగ్స్ పెట్టిపోయిందో చూడండి మిగతాదంతా కూడా లేతగా ఉన్నాయి దీనికి కూడా కట్ చేద్దాము చూడండి ఇవి రేపు వస్తాయండి రేపు కరెక్ట్గా రెడీ అవుతాయి ఇప్పుడు కూడా కోసుకోవచ్చు కావాలంటే కానీ మిగతావి కూరగాయలు ఉన్నాయి కదా గోచుకురకాయలు కూడా వచ్చాయండి చక్కగా ఇంకా ఇక్కడ కొన్ని బుడన్ దోసలు ఉన్నాయండి ఇవి గ్రీన్ గానే ఉన్నాయి కానీ కొన్ని కలర్ చేంజ్ అయ్యాయి అవి కోసుకుందాము ఇక్కడ ఒకటి బుడన్ దోస అండి ఇది కూడా గ్రీనే ఉంది ఇది ఇలాగే కోసే ఏంటంటే బాగా చేదుగా ఉంటుంది అందుకని కోయట్లేదు ఇలా కలర్ వచ్చింది మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇది కూడా గ్రీన్ ఇది ఇది కూడా పర్లేదండి ఇది కూడా కోయొచ్చు ఓ వైపు కలర్ వచ్చింది అంటే అది ఇంకా స్టార్ట్ అవుతుంది ఇది కూడా కలర్ చేంజ్ అయింది ఇది గ్రీన్గానే ఉందండి ఇది ఉంచేద్దాము పడిపోయింది ఇంకా ఈ తీగ కూడా రెండు ఉన్నాయి ఇదొకటి అలాగే ఇంకొకటి చూడండి కీర కీర అండి ఇక్కడ ఒకటి ఉంది
ఇది బకెట్ ఈ రెండింటి మధ్యలో పింద పడిపోయి ఇలా అయిపోయిందండి. లేకపోతే ఇది కూడా చాలా పొడవు వచ్చేది. నేను చూసి మళ్ళీ దీన్ని తీస్తే సరే అప్పుడు సరిగ్గా వచ్చిందన్నమాట. ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయండి, అవి కూడా కోసుకుందాము. కనిపిస్తున్నాయా మీకు? లీవ్స్ గ్రీన్గానే ఉన్నాయి, దొండకాయలు గ్రీన్గానే ఉన్నాయి, అందులో కలిసిపోయాయి. ఇంకా ఇక్కడ ఉంది. ఈ ఆకుల మధ్యలో చిక్కుకొని ఉన్నాయండి, అన్నీ కనిపించట్లేవు సరిగ్గా, ఇటువైపు ఉన్నాయి. ఇక్కడ చూడండి, వెతికి వెతికి కోసుకోవాలి మనము. ఆకుల చాటున ఉంటాయి ఇవి. ఇంకా ఇక్కడ ఉన్నాయండి. చూడండి ఎన్ని వచ్చాయో కూరగాయలు. ఇవాళ ఇది కీర అండి, వంకాయలు, ఇవి దొండకాయలు అండి, దోసకాయలు ప్లస్ బుడం దోస. సో ఇదండి ఈరోజు హార్వెస్ట్ వీడియో. చూసారు కదా ఎన్ని రకాల కూరగాయలని నేను హార్వెస్ట్ చేశాను. వీటిల్లో మీకు ఏ కూరగాయలు ఎక్కువ ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
నాకైతే ఇవన్నీ ఇష్టమేనండి, ఎందుకంటే ఇవన్నీ నేను మా టెర్రస్ పైన ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలు కదా, కాబట్టి ఇవన్నీ ఇష్టమే నాకు. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతర మిల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మీరు నన్ను ఈతర మిల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.